Hello, hi, good morning. Welcome you all into Unacademy. Welcome Chandrakant, Madhav Rao, Vijay Mallya, Sunny, Veerabandham Nayak, Veerabhadram Nayak, Renuka, Mahesh, KVR, Mallesh, Ganga, Saidulu, Madhukar Reddy, Vignesh. Welcome you all. Good morning. Welcome Manoj Kumar, good morning. Welcome Suresh Gaud, Karthik Sunnam, Raghu Meenu, Roja Roja, welcome you all. Thanks for joining on time. Yeah, thank you all. So as far as the current updates on Telangana economy is concerned, today we are going to discuss about the Telangana New Revenue Act. Now we can call it as the act. Welcome AR, good morning. Am I audible as well as visible to you all? Am I audible to you all? Welcome Vamshi Krishna, good morning. Thank you, Ganga, thank you, Vignesh, thank you, Madhukar Reddy, thank you, Sunny Palle. Welcome, y'all. So recently, Telangana government has enacted this, the New Revenue Act. So as far as the New Revenue Act is concerned, asallo ee kotta revenue chattanni teeskaravadaniki daridisinatvanti paristhitulu enti, kotta revenue chattanni enduku teeskaravalsi vachindi, deeni enukunnatvanti karanalu enti, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి కసరత్ ఏంటి, దాన్ని ఎన్నుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ కొత్త రెవెన్యూ చట్టం కంటే ముందు ఉన్నటువంటి చట్టాలు ఏంటి, సో దాంట్లోకి నేను ఎక్కువ వెళ్ళను. కానీ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి దారితీసినటువంటి నేపథ్యాన్ని వివరిస్తూ, ఈ రెవెన్యూ చట్టంలో అసలు ఏముంది, అసలు దేనికోసం ఈ రెవెన్యూ చట్టం వచ్చింది, ఈ రెవెన్యూ చట్టాన్ని అఫీషియల్గా ఏమని పిలుస్తారు అనేటటువంటి అంశాలను మనం ఈరోజు క్లాసులో డిస్కస్ చేయబోతున్నాం. దాంతో పాటుగా ఈ రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఈ రెవెన్యూ చట్టాన్ని ఇంకా ఏం చేస్తే ఇది ఇంకా మోస్ట్ అప్డేటెడ్గా అవుతుంది అనేటటువంటి అంశాలను కూడా ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీంతో పాటుగా కొత్త రెవెన్యూ చట్టం దేనికి అల్టిమేట్ విజనరీగా ఉంది, అంటే తెలంగాణ రాష్ట్రం ఏం సాధించాలి అని చెప్పేసి అనుకొని ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చింది అనేటటువంటి అంశాలను కూడా ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. సో యాజ్ పర్ దట్ మీకు కనిపిస్తున్నటువంటి ఈ పేపర్ ఏదైతే ఉందో, సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద తెలంగాణ రాజపత్రం ఆర్ ది తెలంగాణ గెజెట్. సో అన్ ఎక్స్ట్రాడినరీ గెజెట్ పబ్లిష్డ్ బై అన్ అథారిటీ, ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ సెప్టెంబర్ 9, 2020. అంటే ఒకసారి శాసనసభలో శాసన మండలిలో ఒక బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ యొక్క అసెంట్ వచ్చిన తర్వాత అది చట్టంగా రూపుదాల్చుతుంది, మళ్ళీ గెజెట్ పేపర్లో ఇచ్చినటువంటి విధంగా దాని యొక్క నోటిఫికేషన్ను బట్టి అది అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పత్రం ఏదైతే ఉందో ఇది ది తెలంగాణ గెజెట్. తెలంగాణ గెజెట్ అంటే గవర్నర్ గారు సైన్ చేసిన తర్వాత వచ్చినటువంటి పత్రం ఇది. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ అజయ్ కుమార్, నాజర్, ప్రవళితారెడ్డి, సంధ్యా కేశిరెడ్డి, వెల్కమ్ యు ఆల్, గుడ్ మార్నింగ్. సో ఇంకా దీనికంటే ముందు తెలంగాణ రాష్ట్రం దేనికోసం ప్రయత్నిస్తుంది అనేటటువంటి అంశాలను కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి, టైటిల్ గ్యారంటీ అని ఉంది. అంటే నార్మల్గా భూమికి సంబంధించి, ముఖ్యంగా వ్యవసాయ భూమికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అని అంటే దెర్ ఇస్ నో సచ్ టైటిల్ గ్యారంటీ.
ఏంటి టైటిల్ గ్యారంటీ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఒక పర్టికులర్ వ్యక్తికి భూమి ఉంటే, ఒక పర్టికులర్ వ్యక్తి దగ్గర భూమి ఉంటే, ఈ భూమి నాదే అని చెప్పడానికి కావలసినటువంటి ఏకైక పత్రం ఏమన్నా ఉందా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఏదైనా రాష్ట్రంలో కానీ ఒక పర్టికులర్ భూమికి గవర్నమెంట్ ఒక పత్రం ఇస్తే, గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తే, ఈ సర్టిఫికేట్ను యూజ్ చేసుకొని ఈ భూమి నాదే అని చెప్పేటంత గ్యారంటీ ఉందా ఈ రాష్ట్రంలో అంటే లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే నా దగ్గర పట్టా ఉంటే భూమి వేరే వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది, భూమి నా స్వాధీనంలో ఉంటే పట్ట వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది, భూమి నా స్వాధీనంలో ఉండి పట్ట నా చేతిలో ఉంటే రెవెన్యూ రికార్డులలో వేరే వాళ్ళ పేర్లు ఉంటాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా టైటిల్ గ్యారంటీ కన్క్లూజన్ చట్టాన్ని తీసుకొచ్చారు అక్కడ, ఇట్ ఇస్ ఎ గుడ్ మూవ్. సో ఇక్కడ గవర్నమెంట్, సపోజ్ నా దగ్గర ఒక పట్టా ఉంది, నా దగ్గర పట్టా ఉంది, టైటిల్ డీడ్ ఉంది, ఈ పట్టాతోటి టైటిల్ డీడ్ తోటి నేను ఏదన్నా ఒక బ్యాంకు కానీ లేకపోతే ఏదైనా ఒక లీగల్ ప్రొసీడింగ్స్కి కానీ వెళ్తే దీంతో నాకేమైనా లాభం జరుగుతుందంటే జరగదని చెప్పొచ్చు. ఎందుకంటే నా దగ్గర పట్టా ఉన్నంత మాత్రాన, నా దగ్గర టైటిల్ డీడ్ ఉన్నంత మాత్రాన ఈ భూమి నాది అని చెప్పడానికి లేదు. చాలా మందికి పట్టాలు ఉంటాయి కానీ ఫీల్డ్లో భూమి ఉండదండి. చాలా మందికి భూమి ఉంటుంది కానీ పట్టా ఉండదు, రెవెన్యూ రికార్డులలో వాళ్ళ పేర్లు ఉండవు, తహసీల్దార్ కార్యాలయాలలో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు ఉండవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ల్యాండ్కు సంబంధించి దెర్ ఈజ్ నో సచ్ టైటిల్ గ్యారంటీ. అంటే ప్రభుత్వం ఒక పత్రం ఇచ్చి, ఇప్పుడు నాకు 10th క్లాస్ మేమో ఇస్తారండి, 10th క్లాస్ మేమో ఇస్తారు, ఎస్ఎస్సి ఇస్తుంది, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటారు, ఎస్ఎస్సి బోర్డు ఇస్తుంది. ఈ 10th క్లాస్ మెమోని నేను తీసుకొని పోతే ఇది నీది కాదు, నీకు వచ్చినటువంటి మార్కులు కరెక్ట్ కాదు, అసలు నువ్వు 10th క్లాస్ పాస్ కాలేదని చెప్పేటటువంటి ఆ వ్యవస్థ ఉండదు. ఒకసారి ఒక సర్టిఫైడ్ అథారిటీ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని కనుక నేను ఎక్కడైనా సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ని వ్యాలిడేటెడ్గా తీసుకునేటటువంటి ప్రొవిజన్ అనేది మన రాష్ట్రంలో ఉంటుంది, మిగతా రాష్ట్రాలలో కూడా ఉంటుంది. వెల్కమ్ యాల్ అజిత్ రెడ్డి, శ్రీకాంత్, రంజిత్ కుమార్, సరస్వతి, లక్ష్మణ్, శోభన, లావణ్య, రామకృష్ణారెడ్డి అండ్ నరసింహ, స్వప్న, సంతోష్ రెడ్డి, భీమ్ గోగులోతు, అజయ్, అజ్జు, వెల్కమ్ యు ఆల్, గుడ్ మార్నింగ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్ టైం. సో 10th క్లాస్ మెమోకి ఎంత అయితే వ్యాలిడిటీ ఉంటుందో ఇదే వ్యాలిడిటీ ఒక పర్టికులర్ ల్యాండ్కి సంబంధించినటువంటి పట్టాకి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాలు కానీ, ఇప్పటికి దాదాపుగా 140 చట్టాలు భూమికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రెవెన్యూ చట్టం కూడా కేవలం వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి చట్టమే తప్ప అన్ని భూములకు సంబంధించినటువంటి చట్టం కాదు. సో కేవలం ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి, భూమికి సంబంధించినటువంటి పట్టదారు చట్టం మాత్రమే. సో మనం ఎక్కడ ప్రయాణిస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ప్రయాణిస్తుంది అని అంటే టైటిల్ గ్యారంటీ వ్యవస్థను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటే ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇస్తే, లేదా నేను ఒక సర్టిఫికేట్ వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకుంటే ఈ సర్టిఫికేట్కి లెజిటిమసీ ఉండాలి, ఈ సర్టిఫికేట్ ఎక్కడైనా వ్యాలిడేటెడ్గా ఉండాలి, ఈ సర్టిఫికేట్ మీద ఎలాంటి వివాదాలు కూడా ఉండొద్దు, ఈ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో హద్దులు ఉండాలి, అండ్ ఈ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి రికార్డులలో కూడా పూర్తి స్థాయి సమాచారం లభించగలగాలి. నేను ఒక ఆధార్ నెంబర్ చెప్పేస్తే నా అడ్రస్ ఉంటుంది, నా వేలిముద్రలు ఉంటాయి, నా రెటీనాకు సంబంధించినటువంటి డిస్ప్లేస్ కూడా వస్తాయి. సో ఇక్కడ కూడా ఒక ల్యాండ్కు కూడా టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికంటే ముందు అబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్స్ అని చెప్పేసి ఉంటాయి. అబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్స్ అంటే ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తూ ఆ చట్టానికి ఉండేటటువంటి అబ్జెక్టివ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే అబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్స్ అని చెప్పేసి అంటాం. వెల్కమ్ అశోక్ అండ్ సంపత్ అజలస్ ద నిత్య గారు. సో ఏంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటే, నార్మల్గా ఎవరికైనా భూమి ఉందనుకోండి, ఎవరికైనా ఒక భూమి ఉంటే ఈ భూమికి మొట్టమొదటిగా భూ హద్దులకు ఆధునిక వ్యవస్థ ఉండాలి. అంటే నా భూమి యొక్క హద్దులు ఎక్కడున్నాయి, లాటిట్యూడ్స్ ఎక్కడున్నాయి, లాంగిట్యూడ్స్ ఎక్కడున్నాయి,
దానికి సంబంధించినటువంటి ఒక మోడర్న్ టెక్నాలజీ తోటి ఒక వ్యక్తి యొక్క భూమి లిమిట్స్ ను హద్దులను సృష్టించేటటువంటి విధంగా వ్యవస్థ ఉండాలి. ఇది ఫస్ట్ వన్. భూ హద్దులకు ఆధునిక వ్యవస్థ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నా చేతిలో పట్టా ఉందండి, నా చేతిలో ల్యాండ్ ఉంది, కానీ నా ల్యాండ్ను కొలవాలి అని అంటే మళ్ళీ సర్వేయర్ రావాలి, దానికి తహసీల్దార్ వచ్చి పంచనామా చేయాలి, ఆర్డీఓ రావాలి, విఆర్ఓ రావాలి, మరియు ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ కోర్టులకు ఎక్కాలి. ఇది పరిష్కారం అయ్యేటటువంటి వ్యవస్థ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, నా భూమి నార్త్లో ఎంత ఉంది, సౌత్లో ఎంత ఉంది, వాయువ్యంలో ఎంత ఉంది, అగ్నేయంలో ఎంత ఉంది, ఏ లాటిట్యూడ్లో ఉంది, ఏ లాంగిట్యూడ్లో ఉంది అనేటటువంటి అంశాలన్నీ కూడా నాకు తెలియాలి. దిస్ ఈస్ ఫస్ట్ వన్. అంటే భూ హద్దులను నిర్ణయించేటటువంటి ఒక ఆధునిక వ్యవస్థ రాగలగాలి. ఇప్పుడు ఇంతకుముందు పూర్వం ఎట్లా జరిగేది అని అంటే, నార్మల్గా విలేజ్ మ్యాప్ అనేవాళ్ళండి. విలేజ్ మ్యాప్ అంటే మీనింగ్ ఏంటంటే, చాలా జాగ్రత్త వినండి వీటిని, విలేజ్ మ్యాప్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, విలేజ్లో ఉన్నటువంటి అన్ని పొలాలకు కలిపి ఒక అంటే ఆ విలేజ్ సరౌండింగ్స్ వరకు, ఆ విలేజ్ యొక్క డిమార్కేషన్ వరకు, జ్యూరిస్డిక్షన్ వరకు ఒక మ్యాప్ను రూపొందించేవాళ్ళు. దాన్నే మనం ఏమంటాం అంటే విలేజ్ మ్యాప్ అంటాం. ఈ విలేజ్ మ్యాప్లో ఆ విలేజ్లో ఉన్నటువంటి అందరి వ్యక్తుల యొక్క భూ వివరాలు, అందరి అన్ని సర్వే నెంబర్లు, అంటే ఒక విలేజ్ ఉందనుకోండి, ఈ విలేజ్ని ఒక నాలుగు భాగాలుగా విభజిస్తే ఈ నాలుగు భాగాలకు కూడా నాలుగు నంబర్లు ఇస్తారు, వాటిని సర్వే నెంబర్లు అని చెప్పేసి అంటాం. సో ఒక సర్వేలో చాలా రకాల భూములు ఉంటాయి, చాలా రకాల పట్టాలు ఉంటాయి, అట్లా విలేజ్ మ్యాప్ అంటూ ఒకటి ఉండేది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే, ఈ విలేజ్ మ్యాప్లో కూడా ఎవరి భూమి ఎంత ఉంది, ఎవరి భూమికి ఏ హద్దులు ఉండాలి అనేది ఎఫ్ఎంబి ఉంటుందండి. ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారు. ఈ ఎఫ్ఎంబి బుక్లో ఏముంటుంది అంటే, ఒక పర్టికులర్ సర్వే నెంబర్లో ఉన్నటువంటి విభాగాలు ఏంటి, ఒక ఇప్పుడు బై నెంబర్ వేసుకుంటే పోయారు, ఇప్పుడు సపోజ్ సర్వే నెంబర్ 76 ఉందనుకోండి, ఈ సర్వే నెంబర్ 76ను నలుగురు పంచుకోరు అనుకోండి, 76/1, 76/2 అట్లా వేసుకుంటూ పోయారు అంటే సర్వే నెంబర్ మారలేదు కానీ అది వివిధ కమతాలుగా మారిపోయింది, వివిధ ల్యాండ్ హోల్డింగ్స్గా మారిపోయింది. దీనివల్ల ల్యాండ్ హోల్డింగ్స్గా మారిపోయినటువంటి భూములకు హద్దులు ఇవ్వడంలో మన అధికారుల యొక్క నిర్లక్ష్యము, మరియు ఈ భూములను పొందినటువంటి వారి యొక్క మరి నిర్లక్ష్యం కారణంగా, మరియు నిరక్షరాస్యత కారణంగా ఈ హద్దులను గుర్తించలేకపోయారు. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో సర్వే నెంబర్లో పార్ట్గా క్లాసిఫై అయినటువంటి ప్రతి ల్యాండ్ సర్వే నెంబరు, ప్రతి విభాగం యొక్క పటము దాంట్లో ఉండాలి, కానీ దీన్ని రాయలేదు, దీన్ని అప్డేట్ చేయలేదు, దీన్ని ఆధునీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఈ 76 సర్వే నెంబర్లో ఒక నాలుగు పార్టులు అయినాయి కదా, ఇంకొక పార్టీలో 8 పార్టీలు అయినాయి అనుకోండి, ఈ 8 పార్టీలను అప్డేట్ చేసేటటువంటి వ్యవస్థ మన దగ్గర లేకపోయింది. సో చాలా జాప్యం ఉండేది. సో దీని మూలంగా ఏమైంది అని అంటే, ఎవరి భూమికి యొక్క సంబంధించినటువంటి హద్దు ఏంటి అనేటటువంటి అంశం మనకు తెలియదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసుడు, ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములుగా మార్చుడు, అసైన్డ్ భూములను వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. సో మన తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి మధ్యవర్తుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందండి. తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 13-17 పహలీ ప్రకారం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టం అంటూ వచ్చింది. దానికంటే ముందు ఏం జరిగింది అంటే, జాగీర్దార వ్యవస్థ ఉండే, సంస్థానాధీశపతులు ఉండే. జాగీర్దార వ్యవస్థలోనే 9 రకాల భూములు ఉండేటివి. ఒక్క జాగీర్దార వ్యవస్థలోనే 9 రకాల భూములు ఉండేటివి. దాని తర్వాత ఇనాందారి వ్యవస్థలో కూడా 4 రకాల భూములు ఉండేటివి. దాని తర్వాత సంస్థానాధీశపతులు, దాని తర్వాత కల్సా భూమి, గైరీ కల్సా భూమి, మళ్ళీ తర్వాత బంజరు భూములు. ఈ గైరీ కల్సా భూమిని రెంటుకు తీసుకొని, రెంటు కట్టకుండా దాన్ని వివిధ విభాగాలుగా విభజించినటువంటి వ్యవస్థ మన దగ్గర ఉండేది. సో ఇట్లా చెప్పుకుంటూ వస్తే తెలంగాణ రాష్ట్రంలో భూముల యొక్క రకాలు కోకొల్లలు అన్నట్టు. ఇప్పుడు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించినటువంటి భూముల రకాలే 22 రకాలు. సో ఈ 22 రకాల భూములకు సరి అయినటువంటి హద్దులు నిర్ణయించడంలో మనం ఫెయిల్ అయినాము. సో ఇప్పుడు ఒక కొత్త చట్టం కనుక వస్తే, ఇప్పుడు మన చట్టంలో ఇది పొందుపరచరా లేదనేది తర్వాత చర్చిద్దాం మనం. ఒక కొత్త చట్టం అంటూ వస్తే, ఈ కొత్త చట్టంలో భూ హద్దులను నిర్ణయించేటటువంటి ఆధునిక వ్యవస్థ ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టంలో
భూహద్దులకు సంబంధించినటువంటి ప్రొవిజన్స్ లేవు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్స్ని బట్టి కనుక చూస్తే భూహద్దులను ఆధునిక వ్యవస్థతో నిర్ణయించేటటువంటి వ్యవస్థ రాబోతుంది, దానికి ఒక 2-3 సంవత్సరాలు పట్టబోతుంది అని చెప్పేసి చెప్పింది. అంటే ఇంకొక 2-3 సంవత్సరాల వరకు కూడా మనకు టైటిల్ గ్యారంటీ వ్యవస్థ పరిస్థితి లేదు. దాని తర్వాత 2వ పాయింట్ ఏంటి అని అంటే భూ హక్కు యజమాని కాగితం, అంటే ఈ భూమి నీది అని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పేపర్ ఉందా? ఈ భూమి నీది, నాకు ఈ పత్రం ఉంది కాబట్టి, నా దగ్గర ఈ పట్టదారు పాస పుస్తకం ఉంది కాబట్టి, ఈ భూమి నీది అని చెప్పడానికి వీలుందా? నో. నీ దగ్గర పట్టదారు పాస పుస్తకం ఉంటుంది కానీ ఆర్ఓఆర్లో, తహసీల్దార్ దగ్గర ఉండేటటువంటి ఆర్ఓఆర్లో మాత్రం నీ పేరు ఉండదు. దాని తర్వాత విఆర్ఓ దగ్గర ఉండేటటువంటి పహనీలో కూడా నీ పేరు ఉండదు. అంటే అనుభవదారుడు వేరే ఉంటాడు, నీ విస్తీర్ణం వేరే ఉంటుంది, పట్ట వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఒక పట్టాని ఇవ్వడానికి ఆర్ఓఆర్ను ప్రామాణికంగా తీసుకుంటారు, ఆర్ఓఆర్లో నమోదు చేయడానికి నార్మల్గా పహనీని ఆధారంగా కూడా తీసుకుంటారు. అంటే ఎవరు అనుభవదారుడు ఉన్నాడు అనేది పహనీ చెప్తుంది. పహనీ కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆడంగల్, ఇంకా టెక్నికల్గా చెప్పాలి అంటే లెక్క నంబర్ 3 అంటారు. వాళ్ళు రాసేటటువంటి 11 లెక్కలలో ఈ పహనీకి సంబంధించినటువంటి లెక్క 3వ నెంబర్లో ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే భూ హక్కు యజమానిని గుర్తించేటటువంటి ఒక పేపరు మన రాష్ట్రంలో లేదు. పోనీ ఇప్పుడు వచ్చినటువంటి చట్టంతో ఈ భూ హక్కు యజమానికి సంబంధించినటువంటి కాగితం వస్తుందంటే దెర్ ఇస్ నో సచ్ ప్రొవిజన్. మీకు ఒక పత్రం ఇవ్వడం మూలంగా అది మీదే అని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు. బట్ తెలంగాణ స్టేట్ ఈస్ ట్రయింగ్ ఫర్ దట్. ఇప్పుడు ఒక్కసారి ఈ భూ హద్దులను నిర్ణయించిన తర్వాత, వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని భూములకు సంబంధించినటువంటి హద్దులు నిర్ణయించబడిన తర్వాత, ఈ హద్దుల యొక్క మ్యుటేషన్ జరిగిన తర్వాత, మ్యుటేషన్ అంటే ఒక వ్యక్తి పేరు మీద నుండి ఇంకొక వ్యక్తి పేరు మీదకి జరిగిన తర్వాత కంప్యూటర్లో జనరేట్ అయ్యేటటువంటి వ్యవస్థలో మనం చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు మనకు ఆర్ఓఆర్ ఆధారంగా ఉండి రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆర్ఓఆర్ అంటే రైట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. ఈ ఆర్ఓఆర్ ఆధారంగా ఉండి మనకు మ్యుటేషన్స్ జరిగేవి. ఇప్పుడు ధరణి అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అదే ఆర్ఓఆర్గా మారనుంది. ధరణి అనేది ఒక కంప్యూటర్ వెబ్సైట్, ఇట్స్ అన్ ఆన్లైన్ పోర్టల్. ధరణిలో కనుక తప్పులు వచ్చినాయి అనుకోండి, ఎక్కడ చెక్ చేసుకోవాలి? అంటే మనకు ఒక ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక ఆఫ్లైన్ వ్యవస్థ కూడా ఉండాలి. సో ఆ ఆఫ్లైన్ వ్యవస్థకు సంబంధించి కూడా ఎట్లాంటి ప్రొవిజన్స్ ఈ చట్టంలో లేవు. 3, టైటిల్ గ్యారంటీ. భూ హక్కు మార్పు చేర్పుల మ్యుటేషన్, అంటే ఇప్పుడు ఏ అనేటటువంటి వ్యక్తి నుండి ఒక ల్యాండ్ బి అనేటటువంటి వ్యక్తికి అమ్మబడినప్పుడు ఇమ్మీడియట్గా ఏ నుండి బీకి మారేటటువంటి వ్యవస్థ ఉందా, దాన్నే మ్యుటేషన్ అంటారు. ఏ నుండి బీకి ఆటోమేటిక్గా మారి బి అనేటటువంటి వ్యక్తి పైన పట్ట రావడానికి అవకాశం ఉందా? సో దాన్ని చేయడానికి కూడా ఈ పర్టికులర్ చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ను ఉద్దేశించబడిరు. తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యవస్థ మొత్తంలో ఏవైనా సందేహాలు వస్తే, ఏవైనా వివాదాలు వస్తే, ఈ వివాదాలను పరిష్కరించడానికి ఒక శాశ్వత వ్యవస్థ అంటూ ఉండాలి. అది కూడా మన రాష్ట్రంలో లేదు. అంటే అది సివిల్ కోర్ట్ అవుతుందా? ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగేది, ఎంఆర్ఓ ఉండేటోడు, ఎంఆర్ఓ ఇచ్చినటువంటి తీర్పు మనకు నచ్చలేదు అనుకోండి, కోర్టుకు పోవాలి. ఆ కోర్టులో జడ్జి ఎవరు ఉంటారంటే ఎంఆర్ఓనే ఉంటాడు. మండలంలో ఉన్నటువంటి ఫస్ట్ మెజిస్ట్రేట్ ఎవరు అని అంటే ఎంఆర్ఓ. ఎంఆర్ఓ ఇచ్చినటువంటి తీర్పును ఎంఆర్ఓనే సమీక్షిస్తాడు. ఇది మన దగ్గర ఉన్నటువంటి వివాదాల పరిష్కార వ్యవస్థ. సో దీని మూలంగా ఏం జరిగింది అని అంటే, భూమికి సంబంధించినటువంటి హద్దులు, ఎవరి భూమి ఎక్కడుంది అనేది తెలియకపోవడం, ఒక మొత్తం వ్యవస్థలో, గుడ్ మార్నింగ్ వెంకట్ పొగల, మొత్తం వ్యవస్థలో భూమికి సంబంధించినటువంటి గ్యారంటీ పేపర్ లేకపోవడం, 3, ఒక భూమికి సంబంధించినటువంటి మ్యుటేషన్ కరెక్ట్ జరగకపోవడం, 4, భూ వివాదాల పరిష్కార వ్యవస్థ సమర్థవంతంగా లేకపోవడం. ఈ 4 రీజన్స్ మూలంగా కొన్ని 100 సంవత్సరాల నుండి భూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, అన్నదమ్ములు సంపుకునేటటువంటి ప్రక్రియ, అత్తెలు చేసుకునేటటువంటి ప్రక్రియ. ఓకే, ఇంకా NCERB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, NCERB
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెప్తుంది అని అంటే, ఎన్సీఆర్బి అంటారు దాన్ని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సేస్ దట్ 12% ఆఫ్ ద మర్డర్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ల్యాండ్ డిస్ప్యూట్స్. అంటే ఈ దేశంలో జరిగేటటువంటి 12% మర్డర్స్ కేవలం భూ వివాదాల వల్లనే జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మొదటి అమెండ్మెంట్ రాజ్యాంగానికి భూమికి సంబంధించినటువంటి అమెండ్మెంటే. సో మొదటి అమెండ్మెంట్ కంటే ముందే కుమారప్ప కమిటీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, భూ వివాదాలు ఎప్పుడైతే పరిష్కారం అవుతాయో అప్పుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది అని అంటారు. అందుకోసమే భూమిని మనం ఒక అస్తిత్వంగా భావిస్తాం, భూమిని ఒక ఐడెంటిఫికేషన్గా భావిస్తాం. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్త లేదా అని చెప్పేసి చెప్పడానికి ఇప్పుడంటే ఆధారం వచ్చింది. అప్పుడు ఆధారం ఏంటి అని అంటే భూమియే. ఒక మనిషికి ఆధారం భూమి, ఒక మనిషికి ఐడెంటిటీ భూమి, ఈ దేశంలో జరిగేటటువంటి రాజకీయాలకు ఆధారం కూడా భూమియే. ఎవరి చేతిలో భూమి ఉంటుందో వాళ్ళే భూస్వాములుగా చెలామణి అవుతూ వాళ్ళే రాజకీయాలని నడుపుతూ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో జరిగేటటువంటి సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ ఏంటి అని అంటే ఈ భూస్వామ్య వ్యవస్థనే. ఈ భూస్వామ్య వ్యవస్థలో ఎవరైతే ఎక్కువ భూమిని కలిగి ఉంటారో వాళ్ళే ఆధిపత్యాన్ని చెలాయించేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రజలే భూ సంస్కరణలను అమలు చేసుకున్నటువంటి ఏకైక ప్రాంతం ఏంటి అని అంటే తెలంగాణ ప్రాంతం. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ప్రజలే భూ సంస్కరణలు అమలు చేసుకున్నటువంటి ఏకైక ప్రాంతం, అంటే ప్రజలే తిరుగుబాటు చేసి భూ సంస్కరణలను అమలు చేసుకునేటంత స్థాయికి వచ్చిర్రు అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ, వాళ్ళు చేసినటువంటి కొన్ని అరాచకాలు. సో ఇక్కడ భూమి స్వతంత్రానికి ఆధారమైంది, భూమి స్వతంత్రానికి ఒక అస్తిత్వమైంది, భూమి ప్రజలకి కూడా ఒక ఆధార వ్యవస్థ అయింది. అందుకోసమనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి తెలంగాణ ప్రాంతంలో భూ సంస్కరణలను ప్రజలే అమలు చేసినటువంటి చరిత్ర ఉంది. సో దీనికి సంబంధించి మనము దీని యొక్క లిమిటేషన్స్ ను చర్చిస్తూనే సో తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లును చర్చిద్దాం. సో ఈ పర్టికులర్ బిల్ నెంబర్ 7 2020, సో ఏ బిల్ టు కన్సాలిడేట్ ది లా రిలేటింగ్ టు ద రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆర్ఓఆర్ అంటే రికార్డ్స్ ఆఫ్ రైట్స్. ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ ను కన్సాలిడేట్ చేయడానికి, ఓకే, సో దీన్ని సంస్కరించడానికి వచ్చినటువంటి చట్టమే ఈ పర్టికులర్ చట్టం. రికార్డ్ ఆఫ్ రైట్స్ ఈజ్ ద బేసిస్ టు డిసైడ్ అబౌట్ అ పర్టికులర్ ల్యాండ్స్ ఓనర్. ఒక పర్టికులర్ భూమికి పట్టదారుడా కాడా అని నిర్ణయించుకున్నటువంటి ఆధారం ఏంటి అని అంటే ఆర్ఓఆర్. ఈ ఆర్ఓఆర్ ను క్రమబద్ధీకరించడానికి, ఈ ఆర్ఓఆర్ ను మరింత సంస్కరించడానికి వచ్చినటువంటి చట్టమే ఇప్పుడు వచ్చినటువంటి చట్టం. సో ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి అంటే, ఇక్కడ చూడండి, ఈ చట్టాన్ని ఏమని పిలుస్తారంటే దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదారు పాస్బుక్స్ యాక్ట్ 2020. సో ఈ పర్టికులర్ చట్టానికి ఉండేటటువంటి షార్ట్ నేమ్ ఏంటి అని అంటే, నార్మల్గా లాంగ్ నేమ్ ఏంటి అని అంటే, ఏ బిల్ టు కన్సాలిడేట్ ది లా రిలేటింగ్ టు ద రికార్డ్ ఆఫ్ రైట్స్. ఓకే, రైట్ ఆఫ్ రికార్డ్స్ వేరు, రికార్డ్ ఆఫ్ రైట్స్ వేరు, ఇన్ ల్యాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో మొత్తము ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ మళ్ళీ కన్సాలిడేట్ చేయడానికి ఈ చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని మనం ఏమని పిలుస్తామంటే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020. వెల్కమ్ పోచిరామ్ స్వాతి గారు, సంతవర్ధన్ గారు, సాజిద్ షేక్ గారు, శంకర్ గారు, స్వాతి పంగ గారు, వెల్కమ్ యూఆల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఆన్ టైమ్. సో ఈ పర్టికులర్ ల్యాండ్ని ఏమని పిలుస్తారు అని అంటే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020 అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ఆస్కారం ఏంటి అని అంటే, నేను ఇంతకుముందు చెప్పాను, వెల్కమ్ రెహమాన్ మహమ్మద్, 73 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా ఒక హేతుబద్ధీకరణ అంటే ఒక రేషనల్ ల్యాండ్ రికార్డ్స్ లేవు, జస్టిసియబుల్ ల్యాండ్ రికార్డ్స్ లేవు, అండ్ భూ పరిపాలన వ్యవస్థ కూడా సమర్థవంతంగా రూపొందించబడలేదు. కాబట్టి
గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడంగా దాదాపుగా అవినీతి మరంగా మారింది. సో ఒక పర్టికులర్ ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి అలవాటు కావాల్సినటువంటి లోపభూయిష్ట విధానాలు ఈ పర్టికులర్ వ్యవస్థలో ఉండేటివి. అందుకోసమనే తెలంగాణ రాష్ట్రం ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ పర్టికులర్ చట్టం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేసిండు. ఏంటి ఆ స్టేట్మెంటు అని అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 170 రెవెన్యూ చట్టాలు ఉండేటివి. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి స్టేట్మెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెవెన్యూ మీద 170 చట్టాలు ఉండేటివి. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్నిటిని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని చట్టాలన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి వాటిని 87 రెవెన్యూ చట్టాలకు తగ్గించడం. అయినా కూడా ఈ పర్టికులర్ వ్యవస్థలో ఇంతవరకు కూడా శాశ్వత పరిష్కారం అనేది జరగలేదు. సో శాశ్వత పరిష్కారం అంటే మీనింగ్ ఏంటి? ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి వివాదానికి శాశ్వత పరిష్కారం అంటే మీనింగ్ ఏంటి అని అంటే, కన్క్లూజివ్ టైటిల్ అంటారు అమ్మ దాన్ని. కన్క్లూజివ్ టైటిల్, నా పెన్ కరెక్ట్ పడట్లేదు, ఓకే. సో కన్క్లూజివ్ టైటిల్ అని చెప్పేసి అంటారు. కన్క్లూజివ్ టైటిల్ ఈజ్ ద హైయెస్ట్ గోల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యాజ్ పర్ అస్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఈజ్ కన్సర్న్. అంటే ఇప్పుడు చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, వెల్కమ్ శ్రావణ్ కుమార్ గారు, ఇప్పుడు చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టము కేవలం బిగినింగ్ మాత్రమే, ఈ చట్టం ఆరంభం మాత్రమే, ఈ చట్టం తర్వాత తెలంగాణ రాష్ట్రం దేన్ని అచీవ్ చేయబోతుంది అని అంటే కన్క్లూజివ్ టైటిల్. కన్క్లూజివ్ టైటిల్ మీన్స్ ప్రభుత్వం కనుక ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఈ భూమి నీది అని చెప్పేసి ఇచ్చేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఒకే ఒక పత్రం, నేను ఈ మనిషిని, నేను ఈ అడ్రస్కి చెందినవన్ని, నా భూమి అడ్రస్ ఇది, నా భూమి చిరునామా ఇది, నా భూమి ఇక్కడ ఉంది, నా భూమి యొక్క హద్దులు ఇవి, దీనికి నేను ఓనర్ను, నాకు ఇక్కడ ఈ పర్సన్స్ నుండి వచ్చింది, ఇవన్నీ వివరాలు లేకుండా కూడా దిస్ పర్టికులర్ సర్వే నెంబర్ ఈజ్ ఓన్డ్ బై సో అండ్ సో పర్సన్ అట్ దిస్ పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎక్కడ పెట్టినా కూడా ఈ బిలాంగ్స్ టు ద సో అండ్ సో క్యాస్ట్ అంటారు. అట్లా ఈ పర్టికులర్ కన్క్లూజివ్ టైటిల్ ఏం చెప్తుంది అని అంటే, ఒకే ఒక పత్రంతో, ఒకే ఒక కార్డుతోటి ఈ పర్టికులర్ ల్యాండ్ మీద ఏ వివాదాలు లేవు అని చెప్పేటంత కన్క్లూజివ్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని కన్క్లూజివ్ టైటిల్ అంటారు. సో టు ఎన్ష్యూర్ ద కన్క్లూజివ్ టైటిల్ ఇన్ తెలంగాణ స్టేట్, నౌ ది న్యూ రెవెన్యూ యాక్ట్ హ్యాస్ బిన్ ఎనాక్టెడ్. ఓకే, సో ది హైయెస్ట్ గోల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ ఈజ్ టు అటైన్ ది కన్క్లూజివ్ టైటిల్ ఇన్ తెలంగాణ. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా కన్క్లూజివ్ టైటిల్కి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు చేశారు. బట్ ఈ చట్టం ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని అంటే, ఈ నాలుగు అంశాలు ఎప్పుడైతే మనం రిజాల్వ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ చట్టం సక్సెస్ అవుతుంది. ఈ నాలుగు అంశాలలో భూమికి సంబంధించినటువంటి హద్దులు ఆధునికంగా ఉండాలి, కన్క్లూజివ్ టైటిల్ ఉండాలి, తర్వాత మ్యూటేషన్ ట్రాన్స్పరెంట్గా జరగాలి, అండ్ ఏదన్నా వివాదం వస్తే కూడా దాన్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేసుకునేటటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక పర్టికులర్ ల్యాండ్కి సంబంధించినటువంటి వివాదాలని కూడా పరిష్కారం అయినట్టు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అంటారు. అంటే ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావడానికి దారితీసినటువంటి పరిస్థితులు, ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఉద్దేశాలు, అంటే లక్ష్యాలు అనుకోవచ్చు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ లక్ష్యాలను మరి ఉద్దేశపూర్వకంగా తీసుకొస్తుంది? సో ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, నార్మల్గా ఒక భూమి ఉందనుకోండి, ఈ భూమికి సంబంధించి మనకు 1970వ దశకంలో అన్ని భూములకు సంబంధించినటువంటి సర్వేను చేసి హద్దులు నిర్ణయించి అన్ని భూములకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లను ఒక క్రమబద్ధీకరణ, అంటే కన్సాలిడేట్ చేసినటువంటి వ్యవస్థ జరిగింది. దాన్నే పర్మనెంట్ సెటిల్మెంట్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడు భూ వివాదం జరిగినా కూడా మనకు ఆధారమైనటువంటి చట్టం ఏంటి అంటే, కోర్టులు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ, అండ్ మిగతా నిపుణులందరూ కూడా ఆధారంగా తీసుకునేటటువంటి పత్రం ఏంటి అని అంటే, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్లో వచ్చినటువంటి పత్రాలు. ఆ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్లో వచ్చినటువంటి పత్రాల ప్రకారం
తెలంగాణ రాష్ట్రంలో అయితే సేత్వార్ అంటారండి దీన్ని. చాలా జాగ్రత్త అయినండి. తెలంగాణ రాష్ట్రంలో సేత్వార్ అంటారు, ఆంధ్ర ప్రాంతంలో అయితేనేమో ఎస్ఆర్ఎస్ అంటారు. సో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి సేత్వారు, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటటువంటి ఎస్ఆర్ఎస్ ను బేసిక్ గా భావిస్తారు. ఓకే, దీన్ని బేసికల్ గా భావిస్తారు. ఈ పర్టికులర్ దాంట్లో పేరుంటే కనుక మనం కేసును టేకప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రెండో పత్రం ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పత్రం అండి. రెండో పత్రం ఏంటి అని అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు విలేజ్ ల్యాండ్ మ్యాప్ ఉంటుందండి, దాని తర్వాత ఎఫ్ఎంబి అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. వెల్కమ్ దేవదాస్ అండ్ నాగరాజ్ గుర్రపు. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారు. ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ విలేజ్ లెవెల్లో ఉంటుందండి. ఏం చేస్తుంది ఈ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే, ఒక పర్టికులర్ గ్రామంలో ఏ సర్వే నెంబర్లలో ఏమేమి హద్దులు ఉన్నాయి, ఆ పర్టికులర్ సర్వే నెంబర్కు సంబంధించినటువంటి మ్యాప్లు ఇక్కడ ఉంటాయి. ఇది కూడా ఒక ఆధారం. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా విఆర్ఓ, ఇంతకుముందు పట్వారీలు ఉండే ఎన్టీఆర్ గారు దాన్ని రద్దు చేశారు, ఇప్పుడు విఆర్ఓ వ్యవస్థ కూడా రద్దయింది. విఆర్ఓలు ఏం చేయాలంటే పహనీని ప్రిపేర్ చేయాలి. పహని, వెల్కమ్ రవితేజ గారు. పహని అంటే మీనింగ్ ఆంధ్రలో అయితే ఆడంగల్ అంటారండి దీన్ని. ఓకే, ఇంకా టెక్నికల్ గా దీన్ని లెక్క నెంబర్ 3 అంటారు, లెక్క నెంబర్ 3. సో ఏం చేస్తుంది పహని అని అంటే, ఒక పర్టికులర్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఉంది కదా, సేత్వార్లో కూడా దీని వివరాలు ఉన్నాయి కదా, ప్రతి సంవత్సరం ఆ పర్టికులర్ ల్యాండ్ పైన ఎవరు సాగు చేస్తున్నారు అనేటటువంటి వివరాలు పహనిలో ఉంటాయి. సో పహని అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఏ భూమిని ఎవరెవరు సాగు చేస్తున్నారు, దీన్ని అడంగాలు అంటారు, లెక్క నెంబర్ 3 అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ లో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి వ్యవస్థలు. సో పహని అని అంటే ఒక పర్టికులర్ గ్రామంలో ఒక సంవత్సర కాలంలో ఎవరెవరు ఏ భూమిని సాగు చేస్తున్నారు అనేటటువంటి వివరాలన్నీ కూడా దాంట్లో నమోదయి ఉంటాయి. మీనింగ్ ఏంటి, ఒక పర్టికులర్ ల్యాండ్ను కౌలుదారుడు సాగు చేయొచ్చు, ఓనరే సాగు చేయొచ్చు. కౌలుదారుడు కనుక సాగు చేస్తే దాన్ని అనుభవదారుడు అని చెప్పేసి అంటారు, భూమి అతని స్వాధీనంలో ఉంటుంది, దానికి ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు. సో దీన్ని కబ్జా, యా ఎస్, ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్, ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, సో ఈ అనుభవదారుడు అనేటటువంటి కాలాన్ని ఇప్పుడు తెలంగాణలో తీసేసిరు. అనుభవదారుడు కబ్జా చేసిన తర్వాత అనుభవదారుడుగా ఉండొచ్చు, కౌలు తీసుకున్న తర్వాత అనుభవదారుడుగా ఉండొచ్చు, పంపకాలలో సమస్య వచ్చిన తర్వాత అనుభవదారుడుగా ఉండొచ్చు, అట్ ఎనీ పర్టికులర్ రీజన్. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, వీ డు నాట్ కేర్ అబౌట్ ద టెనెంట్స్, మేము కౌలుదారులను పట్టించుకోము, కౌలుదారులకు సంబంధించినటువంటి ఏ హక్కును కూడా మేము ఎన్ష్యూర్ చేయబోము, మేము కేవలం పట్టాలున్నటువంటి రైతులకు సంబంధించి, భూములకు సంబంధించినటువంటి ఓనర్ల గురించి మాత్రమే మేము పట్టించుకుంటాం తప్ప కౌలుదారుల గురించి మేము పట్టించుకోము, కాబట్టి ఇప్పటి నుండి ఈ అనుభవదారు కాలం అనేది ఉండదు. సో ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, ఈ పహనీలు ప్రిపేర్ చేసేటటువంటి విఆర్ఓ వ్యవస్థ ఏదైతుందో, ఈ పహనీలు ప్రిపేర్ చేసేటటువంటి విఆర్ఓ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల, లిమిటేషన్స్ వల్ల, ప్రతి సంవత్సరం కూడా దీనిని అప్డేట్ చేయకపోవడం వల్ల మూలంగా ఏమైంది అని అంటే, పహనీలకు సంబంధించినటువంటి ఈ అన్అప్డేటెడ్ మూలంగా పహనీలలో కూడా తప్పులు రావడం అనేది జరిగింది. సో దీని మీద నేను అనుభవదారుడుగా ఉన్నాను, ఓనర్ వేరే వాళ్ళు ఉన్నారు, అంటే నేను అనుభవదారుడుగా ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి పట్ట వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోరు అని చెప్పేసి నువ్వు ఆరోపించవచ్చు. పహనీలో నీ పేరుంటే, పహనీలో నీ పేరుంటే ఓనర్ వచ్చేసి ఈ భూమి నాది కానీ నా భూమిని కబ్జా చేసి వేరే అతను దున్నుకుంటుండు అని చెప్పేసి కూడా కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు వివాదం రిజాల్వ్ కావడానికి అవకాశం అనేది లేదు. సో అప్పుడు ఇంకొక తహసీల్దార్ దగ్గర ఇంకొక రికార్డు ఉంటుందండి, ఇదేమో గ్రామ స్థాయిలో ఉండేటటువంటి రికార్డు అండి. తహసీల్దార్ దగ్గర ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్ ఏంటి అని అంటే ఆర్ఓఆర్. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు. 1971లో వచ్చినటువంటి చట్టం ప్రకారం, ఓకే, రైట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు, రికార్డ్ ఆఫ్ రైట్స్ కాదు, రైట్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి అంటారు. రైట్ ఆఫ్ రికార్డ్స్ అంటే రికార్డ్స్కు సంబంధించినటువంటి హక్కులు. సో ఈ రైట్ ఆఫ్ రికార్డ్స్ లో చాలా కాలమ్స్ ఉంటాయండి, చాలా కాలమ్స్ ఉంటాయి. దీంట్లో ఒక వ్యక్తి, ఒక సర్వే నెంబరు, ప్రతి రైతుకు కూడా ఒక ఖాతా ఇస్తారు. ఆ ఖాతా ప్రకారం ఏం చేస్తారంటే, ఏ రైతుకు ఎంత భూమి ఉంది అనేటటువంటి అంశాలు అక్కడ ఉంటాయి.
అంటే సపోజ్ ప్రభాకర్ చౌటి అనేటటువంటి పేరుని కనుక తీసుకుంటే, ఈ ప్రభాకర్ చౌటి అనేటటువంటి పేరుకి ఏ సర్వే నెంబర్లు ఓనర్గా ఉన్నాడు ఇతను, ఏ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో ఇతనికి ల్యాండ్ ఉంది అనేటటువంటి అంశాలు ఆర్ఓఆర్లో ఉంటాయి. సో సీరియల్ నెంబర్ ఉంటుంది, ఓనర్ పేరు ఉంటుంది, ఏ సర్వే నెంబర్లలో ఎస్ ఖాతా నెంబర్లు ఉంటాయి, దాని తర్వాత సర్వే నెంబర్లు ఉంటాయి, అతని యొక్క భూ విస్తీర్ణం ఎంత ఉంది అనేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. సో ఏ పర్టికులర్ సర్వే నెంబర్లో ఎంత భూమిని కలిగి ఉండు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ ఆర్ఓఆర్లో ఉంటాయి. సో మనకేదన్నా వివాదం వచ్చింది, దాని తర్వాత ఇది తహసీల్దార్ దగ్గర ఉంటుందండి, ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్ఓఆర్లో మార్పులు చేసేటటువంటి హక్కు మరి తహసీల్దార్కు ఉంటుంది, కొన్ని సర్వేలు చేసి పంచనామా చేసిన తర్వాత. తర్వాత ఇంకొక పత్రం ఏముంటుందంటే ఈసీ ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటారు, ఇది సబ్ రిజిస్టర్ దగ్గర ఉంటుంది. సో ఆర్ఓఆర్ కూడా కరెక్ట్ ఉంటే మనము ల్యాండ్ని ఇంకొకరి పేర తర్జుమా చేయాలి అనంటే, మార్పు చేయాలి అనంటే, ఏ పర్టికులర్ పేరు నుండి ఏ పర్టికులర్ పేరు పైకి ఈ ల్యాండ్ మారింది, ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ వస్తుందండి. ఇప్పుడు మనం ఒక ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తే బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం ఎట్లయితే వస్తుందో, ఒక ల్యాండ్ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఎప్పుడు మారింది, ఎవరి పేరు మీద నుండి ఎవరి పేరు మీదకి మారింది, ఏ రకంగా మారింది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో ఉంటాయి. ఇది సబ్ రిజిస్టర్ దగ్గర ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ల్యాండ్ని నేను ఒక వ్యక్తి నుండి కొన్నా అంటే ఈ వ్యక్తి యొక్క పేరు ఖచ్చితంగా ఈసీలో ఉండాలి. దీన్నే ప్రాపర్టీ సర్టిఫికేట్ అనుగుణంగా చాలా సార్లు అంటారు. సో సబ్ రిజిస్టార్ పేరులో ఒకవేళ లావాదేవీలు జరిగినప్పుడు, అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు ఒక భూమి ఏ రకంగా అయినా రావచ్చు, కోర్టు డిగ్రీ ద్వారా భూమి రావచ్చు, కొనుగోలు ద్వారా భూమి రావచ్చు, వారసత్వంగా భూమి రావచ్చు, గిఫ్ట్గా కూడా భూమి రావచ్చు. ఏ రకంగా భూమి వచ్చినా సరే ఆ వచ్చినటువంటి భూమికి తాలూకు తర్జుమా వివరాలన్నీ కూడా ఈ ఎన్కంబరెంట్ సర్టిఫికేట్లో ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ కనుక మనం పొందితే ఆ భూమికి సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం వస్తుంది. ఆర్ఓఆర్ కనుక తీసుకుంటే ఆ పర్టికులర్ భూమికి సంబంధించి ఎవరు ఓనర్గా ఉన్నారు, ఎవరి ఆధ్వర్యంలో అది ఉంది, దాని యొక్క విస్తీర్ణం ఎంత, ఏ సర్వే నెంబర్లో ఉంది అనేది తెలుస్తుంది. ఎఫ్ఎంబి తీసుకుంటేనేమో, అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ తీసుకుంటేనేమో ఆ పర్టికులర్ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి మ్యాప్ దొరుకుతుంది. పహనీ తీసుకుంటే ఆ పర్టికులర్ ల్యాండ్ పైన ఉన్నటువంటి స్వాధీనపారుడు ఎవరు, ఎవరు ఆ పర్టికులర్ ల్యాండ్ను సాధి చేస్తున్నారు అనేది చూస్తుంటుంది. సేత్వార్ ఏం చెప్తుంది అనంటే ఈ పర్టికులర్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఒక బెంచ్ మార్క్ని చెప్తుంది, ఒక రిఫరెన్స్ పాయింట్. ఇది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎవరి వద్ద నుండి స్టార్ట్ అయింది ఈ భూమి అనేటటువంటి అంశాలన్నీ కూడా సేత్వార్ చెప్తుంది. ఈ రకంగా ఇవన్నీ ఉన్న తర్వాత, భూమిలో మీరు స్వాధీనంలో ఉన్న తర్వాత గవర్నమెంట్ ఒక పట్టదారు పాస్ పుస్తకం ఇస్తుంది. ఆ పట్టదారు పాస్ పుస్తకాన్ని మనం కనుక పొందితే ఆ పట్టదారు పాస్ పుస్తకానికి టైటిల్ డీడ్ ఇస్తారు. టైటిల్ డీడ్ అంటే మీనింగ్ ఏంటి అనంటే, సేత్వార్ హిస్టరీ చెప్పేదేమో, అంటే ఎవరెవరి మధ్యలో ఏం ట్రాన్స్ఫర్ అయింది అనేదేమో ఈసీ చెప్తుంది. సేత్వార్ ఇస్ ద బెంచ్ మార్క్, అంటే ఏ పర్టికులర్ ల్యాండ్కి వివాదం వచ్చినా కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఏ పర్టికులర్ ల్యాండ్కి వివాదం వచ్చినా కూడా రిఫర్ చేయాల్సినటువంటి మ్యాటర్ ఏంటి అంటే సేత్వార్. ఇప్పుడు సపోజ్ మనకు రాజ్యాంగంలో ఏదైనా కాన్స్టిట్యూషనల్ సబ్స్టాన్షియేషన్ ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం మనం, రాజ్యాంగంలోని బేసిక్ స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకొని ఇంటర్ప్రిట్ చేస్తాం. ఇక్కడ కూడా సేత్వార్ అనేది ఒక బెంచ్ మార్క్. ఈ బెంచ్ మార్క్ని ఆధారంగా తీసుకొని ఈసీ ఎట్లొచ్చింది, సేత్వార్ ఈసీ ఎట్లొచ్చింది, ఎఫ్ఎంబి ఎట్లొచ్చింది, ఆర్ఓఆర్ ఎట్లొచ్చింది అనేటటువంటి అంశాలను మళ్ళీ ఒకటొకటిగా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఈ రకంగా ఒక పర్టికులర్ ల్యాండ్కు సంబంధించి ఒక్కొక్కరు పొందాల్సినటువంటి కంప్లీట్ అంశాలు ఇవి. సో మనకున్నటువంటి సమస్యలు ఏంటి అనంటే, పహనీలో తప్పులు ఉండడం ఒకటి, ఓకే, పహనీలో తప్పులు ఉండడం అనేది ఒకటి. దాని తర్వాత మనకు ఎఫ్ఎంబి అప్డేట్ చేయకపోవడం ఒకటి, సేత్వార్ కంటే ముందే ఈసీలో రకరకాల పేర్లు చేర్చడం ఒకటి, ఆర్ఓఆర్లో తప్పులు ఉండడం అనేది ఒకటి. సో తహసీల్దార్ స్థాయిలో ఆర్ఓఆర్లో తప్పుల తడక రావడం, సబ్ రిజిస్టర్ స్థాయిలో ఈసీలో తప్పుల తడక రావడం, విఆర్ఓ స్థాయిలో పహనీలో తప్పుల తడక రావడం, ఎఫ్ఎంబిలో తప్పుల తడక రావడం, ఈ అన్నిటి మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ కాకుండా దేశం మొత్తం కూడా ఈ ల్యాండ్ వ్యవస్థలో విపరీతమైనటువంటి తప్పులు జరిగినటువంటి అంశాన్ని మనం అంగీకరించాలి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి, వీటన్నిటిని కూడా
మరి క్రమబద్ధీకరించడానికి వచ్చినటువంటి వ్యవస్థనే ఈ కొత్త వ్యవస్థ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన చట్టంలో రాసినటువంటి అంశాలను ప్రస్తావించిండు. సో తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి హిస్టరీ ఇచ్చిండండి. ఓకే, 1358 ఫసలి, ఓకే 1358 ఫసలి, 1359 ఫసలి. ఫసలి అంటే మీనింగ్ ఏంటి అని అంటే నిజాం సర్కార్ ఇచ్చినటువంటి ఒక ఫర్మానా. ఇప్పుడు మనము తెలంగాణ గెజెట్ అని చెప్పేసి ఎట్లయితే మాట్లాడుతున్నామో, తెలంగాణ గెజెట్ అని చెప్పేసి మాట్లాడడానికి మనము ఎట్లయితే మాట్లాడుతున్నామో అంటే రాజపత్రం అంటారు. సో దీన్నే నిజాం సర్కార్లో ఫసలి అని చెప్పేసి అనేవాళ్ళు. సో దానికి సంబంధించినటువంటి హిస్టరీ ఉంది. సో ఎందుకు మనం తీసుకురావాల్సి వచ్చింది, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి పట్టదారు పాస్ పుస్తకాలలో, ది తెలంగాణ రైట్స్ ఇన్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్ బుక్స్ యాక్ట్ 1971 అనేటటువంటి దాన్ని చాలా క్లిష్టల్ క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఇదే ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డు. సో దాని తర్వాత దాన్ని 80s, 88s, 90s కూడా దాన్ని మార్చారు. సో దీనికి సంబంధించినటువంటి అబ్జెక్టివ్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి అబ్జెక్టివ్సే, ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచాను. యూ కెన్ జస్ట్ గో త్రూ ఆఫ్టర్ ది క్లాస్, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు పట్టుకోండి. సో కొత్తగా వచ్చినటువంటి ఈ పర్టికులర్ చట్టం యొక్క హైలైట్స్ ఏంటి అని అంటే దీన్ని మళ్ళీ మనం ఒక్కొక్క అంశాన్ని మళ్ళీ ఇన్ డీటెయిల్గా చర్చించబోతున్నాము. ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి 3 రకాల రెవెన్యూ కోర్టులు, 3 రకాల రెవెన్యూ కోర్టులు అంటే సబ్ రిజిస్టర్ స్థాయిలో మరియు తహసీల్దార్ స్థాయిలో, ఎంఆర్ఓ స్థాయిలో మరియు సివిల్ కోర్టులు, ఈ 3 రకాల కోర్టులకు సో ఇది స్వస్తి పలకబోతుంది. వీఆర్ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడానికి ఈ పర్టికులర్ చట్టాన్ని ఉద్దేశించుకున్నారు. తర్వాత గ్రామాల్లో ఉండేటటువంటి పహని కానీ, ఆర్ఓ కానీ ఏవైతున్నాయి, వీవన్నిటిని కూడా సాంకేతిక పరమైనటువంటి పద్ధతిలో రూపొందించాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. ప్రతి ఊర్లో కూడా ఒక డిజిటల్ స్టోరేజ్ వ్యవస్థ రావాలి అని చెప్పేసి ఈ పర్టికులర్ చట్టం చెప్తుంది. అండ్ 3 రకాల రెవెన్యూ రికార్డుల సంరక్షణ ఉంటుంది. ఓకే, 3 రకాల రెవెన్యూ రికార్డుల సంరక్షణ. 3 రకాలు అని అంటే, ఒకటి ధరణిలో ఒకవేళ ప్రాబ్లం కనుక వస్తే ఏం చేయాలి అని అంటే ఆఫ్లైన్ రికార్డు ఉంటుందండి. ఓకే, దాని తర్వాత ఆన్లైన్ రికార్డు ఉంటుంది. అండ్ ప్రతి సమాచారాన్ని కూడా సిడీల రూపంలో తీసి భద్రపరచడానికి కూడా వ్యవస్థ ఉంటుంది. ఇది అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం వచ్చినటువంటి అంశాలు. తర్వాత వ్యవసాయ భూములకు గ్రీన్ పాస్బుక్లు ఇస్తారు, ఇది కూడా మిమ్మల్ని అడుగుతారు. వ్యవసాయేతర భూములకు మెరిన్ పాస్బుక్లు ఇస్తారు. సో 2 రకాల పాస్బుక్లు వస్తాయి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్ సో ఇట్ విల్ బి ఇన్ ద గ్రీన్ కలర్, ఇఫ్ ఇట్ ఈస్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇట్ వుడ్ బి ఇన్ ది మెరూన్ కలర్. దాని తర్వాత ప్లాట్లకు, తర్వాత మిగతా అంశాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మెరూన్ కలర్ ఇస్తారు. వక్ఫ్ భూములు కానీ ఆలయ భూముల యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. సో ఇప్పుడు సపోజు గవర్నమెంట్ విస్తృతమైనటువంటి అధికారాలను పొందినటువంటి చట్టం అండి ఇది. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, సపోజ్ ఒక పర్టికులర్ సర్వే నెంబర్లో 1 ఎకర్ ల్యాండ్ ఉందనుకోండి, ఇది ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క ఇంటి పక్కన ఉంటే దీన్ని కబ్జా చేసుకునేవాడు. ఈ వ్యక్తి కబ్జా చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏం చేయాలి, ఇప్పుడు కోర్టులో కేసు వేయాలి, ఈ భూమి మాది అని చెప్పేసి గవర్నమెంట్ నిరూపించుకోవాలి. నిరూపించుకున్న తర్వాత కూడా ఇతని దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్, ఎవరి దగ్గర ఎక్కువ పత్రాలు ఉంటే వాళ్ళదే భూమి. సో దీనివల్ల ఏం జరిగింది అని అంటే ఆ భూమి యొక్క పరిష్కారం ఎప్పటికీ జరగకపోయేది. అధికారులకు లంచాలు ఇచ్చి కోర్టులలో ఉండేటటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను మేనేజ్ చేస్తూ ఈ ప్రభుత్వం యొక్క ల్యాండ్లను కబ్జా చేసేటటువంటి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఈ వర్షానికి అతలాకుతలం అవుతుందంటే కారణం ఏంటి అని అంటే కబ్జాలే. వరంగల్ మొత్తం మొన్న వచ్చినటువంటి వర్షాలకు మునిగిపోయింది, మీనింగ్ ఏంటి అని అంటే కబ్జాలే. చాలా విలేజ్లు, చాలా కాలనీలు ఈరోజు కబ్జాలలో. ఇప్పుడు వేసినటువంటి వెంచర్లలో 30% వెంచర్లు కబ్జా చేసి వేసినటువంటి వెంచర్లు అండి. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఈరోజు వర్షాలు పడుతున్నాయి కదా, ఏది నివాసానికి ఆవాస యోగ్యంగా ఉంది. ఇప్పుడు 50 ప్లాట్లు వేస్తే 20 ప్లాట్లు నివాసానికి ఆవాస యోగ్యం లేవు. ఎక్కువ వర్షాలు పడితే కుంగిపోయేటటువంటి అపార్ట్మెంట్లు, కోకోలలు, ఇదంతా ఎందుకు జరిగింది అంటే కబ్జాల వల్ల జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే విస్తృతమైనటువంటి అధికారాలను పొంది ఒక పర్టికులర్ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి గవర్నమెంట్ కనుక భావిస్తే ఈ గవర్నమెంట్ ల్యాండింగ్ ఎప్పటికి రిజిస్టర్ కాదు. దీనికి ఒక లాక్ ఉంటుందండి. అసలు ఈ పర్టికులర్ ల్యాండ్ను మ్యూటేషన్ చేయడానికి ఆప్షనే రాదు మీకు వెబ్సైట్లో. సో ఒకవేళ ఈ ల్యాండ్ ప్రభుత్వం అనేది కాదు, నాది అని చెప్పేసి నేను చెప్పాలి అని అంటే నేను కోర్టులో కేసేసి నేను నిరూపించుకోవాలి ఈ పర్టికులర్ ల్యాండ్ నాది అని చెప్పేసి. సో ఈ రకమైనటువంటి అధికారాలు ప్రభుత్వానికి ఈ పర్టికులర్ చట్టం ద్వారా వచ్చినాయి. దాని తర్వాత
పోడు భూములకు శాశ్వత పరిష్కారం చేయడానికి మరి భావించింది, కానీ పోడు భూములకు సంబంధించినటువంటి అంశాలు ఏమి కూడా లేవు. తర్వాత శాసన మండలిలో ముఖ్యమంత్రి కొన్ని ప్రశ్నలకు సమాధానంగా 1/70 యాక్ట్ లో మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాము. సో 1/70 యాక్ట్ అట్లనే జరుగుతుంది. గిరిజనులకు కేటాయించినటువంటి భూములకు సంబంధించినటువంటి చట్టాలు అట్లాగే అమలైతాయి. ఈ పర్టికులర్ చట్టం గిరిజనులకు వర్తించదని కూడా ప్రకటించారు. ఓకే, అండ్ సాదా బైనామాలు పేపర్లలో జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి మాట ద్వారా కానీ లేదా ఏదైనా ఒక తెల్ల కాగితం ద్వారా కానీ లీగాలిటీకి పనికిరానటువంటి వ్యవస్థల ద్వారా జరిగినటువంటి ఏ పర్టికులర్ లావాదేవీనైనా సరే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తామని చెప్పి రీసెంట్గా కూడా మరి దాన్ని ప్రకటించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిజిటల్ సర్వే చేసేసి ధరణి పోర్టల్ నిర్వహణ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చేపడుతుంది అని చెప్పేసి ప్రకటించారు. ఈ ధరణి పోర్టల్ని దసరా నుండి ప్రారంభించడానికి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లలో మనం కొన్ని న్యూస్లు చూడొచ్చు. సో ధరణి పోర్టల్ ఈజ్ గోయింగ్ టు బి ది బెంచ్ మార్క్ ఫర్ ఆల్ ద డిస్ప్యూట్స్ అమాంగ్ ద ల్యాండ్స్. అంటే భూమికి సంబంధించి వచ్చేటటువంటి అన్ని వివాదాలకు ధరణి పోర్టలే ఒక ఆధార వ్యవస్థగా ఉండబోతుంది. ఈ ధరణిలో జరిగినటువంటి తప్పిదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించబోతుంది. ధరణి వుడ్ బికమ్ ది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ సిస్టమ్ ఇన్ ద ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆఫ్ ద తెలంగాణ. ఓకే, దట్ హాస్ బీన్ సెయిడ్ బై దిస్ పర్టికులర్ యాక్ట్. సో ఈ చట్టంలో ఏముంది, అసలు ఈ చట్టంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఈ చట్టం మొత్తంలో 18 సెక్షన్స్ ఉంటాయండి. ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి మొత్తం? వెల్కమ్ పుష్ప గారు, వినయ్ సామ్రాట్, మనీష గారు, సందీప్ గారు, మల్లేష్ గారు, వెల్కమ్ యు ఆల్, గుడ్ మార్నింగ్. సో ఇదే పర్టికులర్ క్లాస్ అండి. ఇప్పుడు 9 to 10 ఈ క్లాస్ ఉంటుందండి. సో 10:00 ఈ క్లాస్ ఎండ్ అవుతుంది, మళ్ళీ 10:05 ఓకే సో పార్ట్ 2 ఉంటుంది. ఒకే పార్ట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని మొత్తం కూడా సో చర్చించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పార్ట్2 వచ్చేసి మీకు 10:05 ఉంటుంది. అంటే 5 మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మిగిలినటువంటి అంశాలన్నింటిని కూడా నేను చర్చిస్తాను. ఎవరైనా కూడా తెలంగాణ ఎకానమీ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి కానీ నేర్చుకోవాలి అనంటే, రాబోయేటటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలలో మీరు ఎకానమీలో ఎక్సెల్ కావాలి అనంటే, అన్ అకాడమీలో నాకు ప్రభాకర్ చౌటి అనేటటువంటి ప్రొఫైల్ని మీరు ఫాలో కండి. మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనంటే చౌటి CHOUTI అనేటటువంటి ఈ పర్టికులర్ రిఫరల్ కోడ్ను వాడండి. మీకు ఇమ్మీడియట్గా 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఓకే, మీరు నాతోటి మాట్లాడాలి అనుకుంటే అన్ అకాడమీ లెర్నింగ్ యాప్లో మెసేజ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి. దెన్ ఐ వుడ్ టాక్ టు యూ ఆల్. వెల్కమ్ ప్రేమ్ కుమార్, నాయుడు, నీలకంఠ, నంద గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ యూ ఆల్. సో చౌటి అనేటటువంటి రిఫరల్ కోడ్ వాడండి, యూ వుడ్ గెట్ ద 10% ఇన్స్టంట్ డిస్కౌంట్. యూ కెన్ కన్సల్ట్ మీ ఫర్ ఆల్ ఎక్స్క్లూజివ్ తెలంగాణ యాజ్ వెల్ అస్ ద ఏపీ ఎకానమీ. ఏపీకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కన్సల్ట్ మీ అట్ ఎనీ పర్టికులర్ టైం. సో సేమ్ క్లాస్ పార్ట్ 2 10:05 ఉంటుందండి. సో డోంట్ మిస్ దట్ పార్ట్ 2 ఆల్సో. సో నౌ, సో ఈ పర్టికులర్ చట్టంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అని అంటే, ఈ పర్టికులర్ చట్టంలో మొత్తం 18 సెక్షన్లు ఉన్నాయండి. ఓకే, ఈ 18 సెక్షన్లకు సంబంధించినటువంటి ప్రతి సెక్షన్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ 18 సెక్షన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ఒక్కొక్క పాయింట్ని డిస్కస్ చేయబోతున్నాము. రెండోది, ఈ పర్టికులర్ చట్టంలో ఉన్నటువంటి రెండవ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఓకే, ఇది కేవలము వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. అండ్ ఈ చట్టం ప్రకారం చెప్పాలి అనంటే, ఇది కేవలము గ్రీన్ పట్టాలకు మాత్రమే వర్తిస్తుంది. ఓకే, పసుపు పచ్చ రంగు ఉన్నటువంటి పట్టాలకు మాత్రమే ఈ పర్టికులర్ చట్టం వర్తిస్తుంది. వ్యవసాయేతర భూములకు ఈ పర్టికులర్ చట్టం వర్తించదు. మూడో అంశం ఏంటి అనంటే, ఇప్పటి వరకు భూమి యొక్క మ్యుటేషన్కు, భూమి ఎవరిది అని తేల్చడానికి అత్యంత ఆకుపచ్చ అత్యంత ముఖ్యమైనటువంటి ఆధారంగా ఉన్నటువంటి ROR ఏదైతే ఉందో, రైట్ ఆఫ్ రికార్డ్స్. ROR అంటే రైట్ ఆఫ్ రికార్డ్స్. ఇప్పుడు ఈ ROR అనేది ఉండదు. ఈ ROR బదులుగా ధరణి ఉంటుందండి. అంటే ఇక నుండి ధరణి అనేటటువంటి వెబ్సైటే ROR గా పరిగణించబడుతుంది.
Dharani is going to be the central phenomenon of this particular act. ఈ చట్టానికి కేంద్ర బిందువు ఏంటి ఏంటి అని అంటే ధర్నియే. ధర్నిలో లోపాలు ఉన్నాయి, ధర్నిలో కొన్ని భూ రికార్డులు రికార్డు కాలేదు, ధర్నిలో కూడంగా హద్దులు లేవు, ధర్నిలో ఉన్నటువంటి హద్దులు మార్కెట్లో లేవు, అంటే క్షేత్రస్థాయిలో లేవు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి భూమి ధర్నిలో నమోదు కాలేదు, కొన్ని సర్వే నెంబర్లు అసలు డిస్ప్లేనే కావు, ఉన్నటువంటి సర్వే నెంబర్లకు అసలు భూమే లేదు, ఇట్లాంటి లోటుపాట్లు కూడా ధర్నిలో ఉన్నాయి. సో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని అంటే ఇప్పుడు ప్రభుత్వమే నిర్వహిస్తా అని చెప్తుంది కాబట్టి ప్రభుత్వమే ధర్నీకి సంబంధించినటువంటి వివాదాలన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. అది మనం ముందు ముందు చూస్తాం. తర్వాత ఈ ధర్నీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ ధర్నీ వెబ్సైటే హక్కుల రికార్డుగా అవతరించబోతుంది. అంటే ఎవరికి భూమిపైన ఏ హక్కులు ఉన్నాయి అనేటువంటి అంశం అంతా కూడా ధర్నీయే నిర్ణయించబోతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కన్క్లూజివ్ టైటిల్ కోసం, టైటిల్ గ్యారంటీ కోసం, అంటే కన్క్లూజివ్ టైటిల్ అంటే ఒకే పత్రంతో అన్ని రకాలైనటువంటి వివరాలు పొందపరిచి ఈ ఒక్క పత్రంతో అన్ని అంశాలను నడపగలిగేటటువంటి వ్యవస్థ. అంటే నా దగ్గర ఒక పత్రం ఉందంటే ఈ భూమి నాదే అని చెప్పేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఒకసారి కన్క్లూజివ్ టైటిల్ ఒక వ్యక్తికి ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్, ఇప్పుడు సపోజు ఒక పర్టికులర్ భూమి నాది అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈ పర్టికులర్ భూమి నాది అని చెప్పేసి చెప్పట్లేదండి. ప్రభాకర్ చౌటికి ఇక్కడ ఈ భూమి ఉందని గవర్నమెంట్ చెప్పదు. నేను క్లెయిమ్ చేసుకుంటే ఇతని ఈ భూమి నాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుండు అని చెప్పేసి ఒక పట్టదారు పాస్ పుస్తకం ఇస్తుంది. దాని మీనింగ్ గవర్నమెంట్ ఈ భూమి నీది అని చెప్పేసి సర్టిఫై చేస్తున్నట్టు కాదు. మళ్ళీ రిపీట్ చేస్తాను, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ పట్టదారు పాస్ పుస్తకం ఏదైతుందో, టైటిల్ డీడ్ ఏదైతుందో, ఇది నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు ఏమని, ఈ పర్టికులర్ సర్వే నెంబర్కు సంబంధించినటువంటి భూమి నాది కాబట్టి నాకు ఒక పత్రం ఇవ్వండి అని చెప్పేసి నువ్వు సమర్పించినటువంటి పత్రాల మూలంగా పహని కానీ ఆర్ఓ గారు కానీ సేత్వారు కానీ ఎఫ్ఎంబి కానీ ఇవన్నీ సమర్పిస్తే, ఈసీ కానీ సమర్పిస్తే నీకు ఒక పత్రం ఇస్తుంది ఏమని, ఇతను ఈ భూమి నాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుండు అని చెప్పేసి ఒక పత్రం ఇస్తుంది. ఈ పత్రం మీనింగ్ ప్రభుత్వం నిన్ను సర్టిఫై చేస్తున్నట్టు కాదు, వేరే వ్యక్తి వచ్చి ఈ పత్రాలన్నీ నా దగ్గర కూడా ఉన్నాయి నాకు కూడా ఇవ్వండి అంటే ప్రభుత్వం నీకు కూడా ఒక పట్టా ఇస్తుంది. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. ఒకవేళ కన్క్లూజివ్ టైటిల్ వచ్చింది అనుకోండి, ప్రభుత్వము రికగ్నైజ్ చేస్తుంది ఈ పర్టికులర్ సర్వే నెంబర్కి పట్టదారు ఒక వ్యక్తి అని, ప్రభుత్వం రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి అధికారికంగా ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి, అప్పుడు ఈ భూమి పైన కనుక వివాదం ఉంటే, ఒకవేళ ఆ భూమి కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వడంలో ప్రభుత్వం కనుక తప్పు చేసి ఉంటే ప్రభుత్వం పరిహారం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వట్లేదు. ఎందుకు కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వట్లేదు అంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రభుత్వమే జవాబుదారీ అవుతుంది. ఓకే, సో అట్లా జవాబుదారీ కాకుండా ప్రభుత్వం మరి కన్క్లూజివ్ టైటిల్ ఇవ్వాలి అని అంటే హద్దులు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరి భూమి ఎవరి స్వాధీనంలో ఉంది అనేటటువంటి అంశం ఉండాలి. స్వాధీనంలో భూమి ఉండడమే కాదు, రెవెన్యూ రికార్డులలో నీ పేరే ఉండాలి. అండ్ రెవెన్యూ రికార్డులలో నీ పేరే ఉండడం కాదు, పట్ట కూడా నీ పేరు మీదనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక పర్టికులర్ వ్యక్తికి సంబంధించినటువంటి కన్క్లూజివ్ టైటిల్ రావడం జరుగుతుంది. ఆ కన్క్లూజివ్ టైటిల్ని పొందడానికే ఇప్పుడు మొత్తం రెవెన్యూ రికార్డులను ఆధునీకరించడం అనేది జరుగుతుంది. ఆధునిక వ్యవస్థతోటి హద్దులు నిర్ణయిస్తాము అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి కొన్ని హైలైట్స్ ఉన్నాయి. ఈ హైలైట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ పార్ట్ ఏదైతుందో, 10-5 నిమిషాలకు స్టార్ట్ అయ్యేటటువంటి క్లాస్ ఏదైతుందో దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి 18 సెక్షన్లకు సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, వ్యవసాయ భూముల యొక్క రిజిస్ట్రేషన్ కానీ అండ్ మ్యూటేషన్ కానీ ఇవన్నీ కూడా ఒకే రోజులో పూర్తవడానికి ఈ పర్టికులర్ చట్టం అనుమతిస్తుంది. నెక్స్ట్, ఏ పర్టికులర్ భూములకైతే పాస్ పుస్తకాలు లేవో వాటిని జారీ చేసినటువంటి అధికారాన్ని తహసీల్దార్లకు ఇస్తారు. తర్వాత, భూముల మార్పిడి విషయంలో రెవెన్యూ అధికారుల యొక్క విచక్షణ అధికారాలు అన్ని కూడా కట్ చేసి కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప మార్చడానికి వీలు లేనటువంటి వ్యవస్థను ఈ పర్టికులర్ చట్టం ఏర్పాటు చేసింది. ఒకవేళ రికార్డుల యొక్క ట్యాంపరింగ్ చేసిన, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్కు ప్రయత్నించినా కూడా మరి ఆ భూములన్నింటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకొని కంపెన్సేషన్ మొత్తాన్ని కూడా తీసుకొని ఆ పర్టికులర్ ఉద్యోగులు ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళని ఉద్యోగంలో నుండి డిస్మిస్ చేసేటటువంటి వ్యవస్థ కూడా ఈ చట్టం ఇస్తుంది.
అండ్ ప్రభుత్వ భూములు, వక్ఫ్ భూములు కానీ దేవాదాయ భూములు కానీ వీటన్నిటికీ కూడా ఆటో లాకేసి అసలు ఈ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియనే జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ చట్టంలో. తర్వాత ఏదన్నా ఒక ప్రభుత్వ అధికారి చట్టం చేసిండు అని చెప్పేసి అనుకున్నప్పుడు, మరి ఏదైనా తర్జుమా చేసిండు అని చెప్పేసి అనుకున్నప్పుడు, ప్రభుత్వ రికార్డులలో భూముల రికార్డులలో సవరణలకు సంబంధించి సంబంధిత అధికారి పైన మీరు కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు. ఇది ఈ చట్టంలో ఉండేటటువంటి ఇంకొక హైలైట్. తర్వాత ప్రస్తుతం రెవెన్యూ కోర్టుల్లో పరిష్కారం కాకుండా మిగిలినటువంటి అప్పీళ్లు కానీ పుల పరిశీలన చేయాల్సినటువంటి కేసులన్నీ కూడా ప్రత్యేక ట్రిబ్యునల్కి ఇస్తారు. ఆ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిర్ణయమే ఫైనల్. బట్ ఈ చట్టంలో ట్రిబ్యునల్ ఉంటుంది అని చెప్పి చెప్పారు, కానీ ఆ ట్రిబ్యునల్ యొక్క వివిధానాలు కానీ ఆ ట్రిబ్యునల్లో కంపోజిషన్ అంటే దాన్ని ఎట్లా కంపోజ్ చేస్తారు అని చెప్పేటటువంటి అంశాలు కూడా లేవు. కాబట్టి మళ్ళీ రాబోయేటటువంటి అసెంబ్లీలో ట్రిబ్యునల్కు సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ని కానీ లేదా ఒక కొత్త చట్టాన్ని కానీ చేసేటటువంటి వ్యవస్థ ఉంది. తర్వాత రెవెన్యూ విభాగానికి ఆయు పట్టుగా ధరణి పోర్టల్ ఉండబోతుంది. భూ లావాదేవీలు కానీ స్లాట్ బుకింగ్ కానీ రిజిస్ట్రేషన్లు కానీ మ్యూటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ధరణి పోర్టల్ను ఆధారంగా చేసుకునే అన్ని ఆన్లైన్లోనే జరగబోతున్నాయి. రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ కూడా ధరణి వెబ్సైట్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుండి అయినా పరిశీలించేటటువంటి వ్యవస్థ ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా రాబోతుంది. ఓకే, దాని తర్వాత తనఖాకు చెక్, అంటే ఇప్పుడు రుణాలు తనఖా తదితర వివరాలు ఎప్పటికప్పుడు ధరణిలో అప్డేట్ చేసేసి, మరి ఎవరైనా కూడా రుణం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఒక బ్యాంకు నుండి కానీ లేదా ఒక ఫినాన్షియల్ ఇంటర్మీడియట్ నుండి కానీ ఎవరైనా ఒకరు మరి ఏదైనా ఒక అవకాశం అంటే ఏదైనా ఒక లోన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ అన్ని పత్రాలు తీసుకుపోయి సమర్పించాల్సినటువంటి అవసరం లేదు. బ్యాంకరే ధరణిలో మీ యొక్క సర్వే నెంబర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ కొడితే మీకు ఎంత భూమి ఉంది, ఎంత స్వాధీనంలో ఉంది, అసలు మీ యొక్క లెజిటిమసీ ఏందనేది అతనే చెక్ చేసుకొని, ఇప్పుడు క్రెడిట్ స్కోర్ అంటారు కదా, సో ఆ క్రెడిట్ స్కోర్ లాగా మీ యొక్క భూమిని అన్ని కూడా ఆన్లైన్లో తీసుకొని అతనే ప్రింట్అవుట్ తీసుకొని మీకు లోన్ ప్రక్రియను స్టార్ట్ చేసేటటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి వారసత్వంగా వచ్చేటటువంటి భూమి. సో వారసత్వంగా ఒక 5 మందికి పంచాలి అనుకుంటే ఇంతకుముందు ఈ 5 మందిలో ఒక వ్యక్తి ముందే అడ్వాన్స్ అయిపోయి మరి తహసీల్దార్తో మాట్లాడుకొని ఉన్నటువంటి భూమి మొత్తాన్ని తన పేరునే రిజిస్టర్ చేసుకునేటటువంటి వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఏం చేశారు అనంటే ప్రతి భూమిలో కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత ఎప్పుడు ఎవరిపైన తర్జుమా చేయాలి, అసలు ఎవరెవరు కుటుంబ సభ్యులు అనేటటువంటి వ్యవస్థ దాంట్లో నమోదు అయి ఉంటుంది. రెండోది, ఎవరైనా వారసత్వంగా వచ్చినటువంటి భూమిని పంచుకోవాలంటే ఫస్ట్ వాళ్ళే ఇంటర్నల్గా ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకొని జరగాల్సినటువంటి లావాదేవీలు అన్నింటిని కూడా జరుపుకొని అప్పుడు తహసీల్దార్ దగ్గరికి వస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్లాట్ని బుక్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఒప్పంద పత్రాన్ని ఆధారంగా చేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఒకవేళ ఒప్పంద పత్రంలో కూడా తప్పులు ఉంటే, ఆ ఒప్పంద పత్రానికి సంబంధించినటువంటి తప్పుల తడక ఉంటే దాన్ని కోర్టులో ఫైట్ చేయాల్సింది కూడా వాళ్ళే. వెల్కమ్ సాయి కృష్ణ, యూఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ టు ద క్లాస్, బట్ 10:05కి ఇంకొక క్లాస్ ఉందండి, సేమ్ కంటిన్యూషన్ క్లాస్ మీరు అప్పుడు జరగండి. సో ఈ పర్టికులర్ వారసత్వంగా వచ్చేటటువంటి భూములకి కూడా వివాదాన్ని పరిష్కరించేటట్టు అన్ని ఒప్పందాలు మీరు చేసుకున్న తర్వాతనే, ఓకే, ఆల్రెడీ పంచిన వాటికి కనుక వివాదాలు ఉంటే ఇప్పుడు ప్రొసీజర్లో ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుందండి. ఇప్పుడు ట్రిబ్యునల్స్ వేస్తా అంటుండు, ఆ ట్రిబ్యునల్స్ కొత్తగా వచ్చేటటువంటి వివాదాలకు ఇస్తారా లేకపోతే పాతగా ఉన్నటువంటి వివాదాలను ఎట్లా పరిష్కరిస్తారు అనేటటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఇప్పుడు నిన్న ప్రకటించినటువంటి అయితే ఏదన్నా ఒక వివాదం ఉంటే సివిల్ కోర్టుకు పోవాలి అని చెప్పేసి సాదా బైనామలకు సంబంధించి సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత ట్రిబ్యునల్స్ కూడా శాశ్వతం కాదు. సో భూ వివాదాలపై ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ కూడా శాశ్వతం కావు. వాటిని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లతో కంపోజ్ చేసేసి వాటిని కూడా మేము తీస్తాము అని చెప్పేసి చెప్పారు. తర్వాత పుస్తకం ఆస్తి, పాస్ పుస్తకాన్ని రిజిస్టర్ దస్తావేజ్గా ఆస్తిగా పరిగణించడానికి కూడా ఈ పర్టికులర్ చట్టము అనుమతిస్తుంది. సో ఇది పార్ట్ 1కి సంబంధించినటువంటి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ, న్యూ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ అండి. పార్ట్ 2లో మనం ఒక్కొక్క ప్రొవిజన్ని అంటే మొత్తం 18 సెక్షన్లు ఉన్నాయి కదా, 18 సెక్షన్లను కూడా సవివరంగా చర్చించడానికి మనము పార్ట్ 2లో చర్చిద్దాం. సో 10:05కి మళ్ళీ పార్ట్ 2 ఉంటుందండి. యు ఆల్ కెన్ జాయిన్ ఆన్ టైమ్. ఓకే, ఎవరైనా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అంటే చౌటి అనేటటువంటి కీవర్డ్ను వాడండి, మీకు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మీరు నాతో మాట్లాడాలి అని అంటే సో అనకాడమీ లెర్నింగ్ యాప్లో మెసేజ్ చేయండి, ఐ విల్ టాక్ టు యూ ఆల్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్, రియల్లీ గ్రేట్ టు సీ యూ ఆల్
see this huge response from you all. So thank you all. Have a nice day. We'll meet again at 10:05 a.m.